మా సులోచన సిస్టర్ ని ఒక్క మాటన కూడా ఊరుకునేది లేదు. ఇదిగో బావ గారు, మా సిస్టర్ ఏమైనా అంటే ఊరుకునేది లేదు. అంటే మా సిస్టర్ అన్ని చంద్రవందన చేస్తుందంటారా? మీ సిస్టర్ కాబట్టి మా సిస్టర్ చంద్రవందన చేస్తుందంటారా? అత్తగారంటే మా సులోచన సిస్టరే, అమ్మా అంటే మా మాలిని సిస్టరే. ఏంటి మీ మల్బార్ సిస్టర్ గొప్ప, ఏంటి మీ అగ్రహారం సిస్టర్ గొప్ప? తగ్గండి బాబు గారు, నేను చెప్తున్నాను కదా, మీరు తగ్గుతారా? స్టాప్ ఇట్. దెబ్బలాడుకోవాలంటే నేను మా బియ్యపురాలే దెబ్బలాడుకోవాలి. కలిసిపోతే మేమే కలిసిపోతాం. అబ్బా, మా పేర్లు చెప్పుకొని మీ ఇద్దరు ఫైట్ చేసుకోవడానికి వీల్లేదు. సుహాసిని కొంచెం చూసుకుంటా ఉండు, నేను ఖుషి బేబీని రెడీ చేసి తీసుకొస్తాను. సరే ఖుషి. బావగారు, బావగారు కావలసిన వాళ్ళతో కొట్లాడటంలో బాగా కిక్కుంటుంది బావగారు. ఆ కిక్కుని మళ్ళీ ఎంజాయ్ చేయొద్దంటుందండి మా సిస్టర్. ఈ పెళ్ళాలున్నారే, మొగుళ్ళని చూస్తే కుళ్ళు బావగారు, మొగుళ్ళు ఎంజాయ్ చేస్తే అస్సలు చూడలేరు. చెప్పారు బావగారు. గిచ్చుతావేంటే? నీ గోళ్ళు కత్తిరించేస్తాను. లేకపోతే సంధి దొరికితే చాలు, ఓ రెడీ అయిపోతావా? తప్పు నాది కాదు బుజ్జి, నీ అందానిది. ఏంటి ఆగిపోయావు, ఏదైనా ఇస్తావా? అది కాదు, ఒక నిమిషం ఆగు. చిత్తు త్వరగా రావే. తీసుకో. ఎవరికి? ఇంకెవరికి, నీకే. ఏంటి పిచ్చి చొక్క, ట్రెడిషనల్ ఫంక్షన్ జరుగుతుంటే ఇన్ చొక్క ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవా? అన్ని నేనే చెప్పాలా? ఎక్కడ దొరికేవరా మగడా? ఎలా ఉంది? చాలా బాగుంది నీలాగా. ఇప్పుడేమంటావు, ఇది వేసుకోవాలి అంతేగా? ఇప్పుడు కాక వచ్చే నెల వేసుకుంటావా? ముందు వేసుకుంటాను. ఆగు, నువ్వు ఇక్కడే ఉండు. ఎంతసేపు బాబు రెడీ అవ్వలేదా? నేను రెడీ అవుతున్నాను, నువ్వు ఆగు. హలో చితు. సూపర్, దట్ ఈస్ మై సెలక్షన్. ఇద్దరం కూడా ఎంచక్క పూజ చేయొచ్చు కదా? అది పెళ్ళైన వాళ్ళు చేసే పూజ. ఏముంది, మనం పూజ చేసి పెళ్లి చేసుకుందాం. సంతోషించాలే కానీ అరేంజ్మెంట్స్ చూడు. అంటే మనం పూజ అక్కడికి వెళ్ళి కావలసినవన్నీ చూద్దాం. వెళ్ళు. ఎందుకు వచ్చినావో, ఎవరిని అడిగి వచ్చినావో? మళ్ళీ ఏం చిచ్చు పెడదామని వచ్చుండావు? అసలు పిలవని పేరంటానికి ఎందుకు వచ్చుండవు? పిలవని పేరంటానికి నేనేం రా